అజయ్ నన్ను హాస్పిటల్ మీద నుంచి కిందికి తోసి నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు శాలిని తన సెల్ ఫోన్ లో షూట్ చేసిందిట. కానీ ఆ సెల్ ఫోన్ శ్రీని కలవడానికి వచ్చినప్పుడు ఆశ్రమంలో మర్చిపోయిందిట. అంతేకాదమ్మా, ఆ అజయ్ గారు ఒక గొడవంలో కట్టిపడేసి శాలిని, నా కూతుర్ని, స్నేహని, ఆ అజయ్ గారు ఎన్ని కష్టాలు పాలు చేశాడో అవన్నీ వాడి నోటి వెంబడే కక్కించి ఒక వీడియో కెమెరాలో షూట్ చేసిందిట. నేత్రాదేవి గారు, ఆ రోజు మీ మీద మాట్లాడటం చించింది ఇతనే. అన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టుని ఆపాలనుకునే మీరు నా నోట్లో మట్టి కొట్టకుండా ఉండాల్సింది. అందుకే మర్డర్ ప్లాన్ చేశారు. ఎస్, మాఫియా డాన్ ఈశ్వరి నేను కలిసి మిమ్మల్ని చంపాలని ప్లాన్ చేశాం. చూడండి, నాకొచ్చిన డ్యామ్ కాంట్రాక్ట్ ని మీకు నేను సబ్ కాంట్రాక్ట్ గా ఇస్తాను. దీనికి అంతటికి కారణం ఆ ఈశ్వరియే. మరి ఆ ఈశ్వరి సంగతి కథం చిత్ భవతి దృష్ట్యాన కాల పరిదేవితుం ఇమం ముహూర్తం దుఃఖానాం ద్రక్షస్యంతం అనిందితే. ఏమయ్యా కానిస్టేబుల్, ఏం చేసిందని ఏంటి పట్టుకున్నావు? వీడొక పెద్ద గజదొంగ మేడం, చిన్న కోడిని కూడా వదిలిపెట్టాడు. వీడి మీద రోజు ఏదో కంప్లైంట్ మేడం. వీడిని పట్టుకుంటే గానీ నన్ను స్టేషన్ లో అడుగు పెట్టకూడదని ఎస్ఐ గారు వార్నింగ్ ఇచ్చారు. చాలా రోజుల నుంచి వెతికి ఈరోజే పట్టుకుని స్టేషన్ కి తీసుకెళ్తున్నాను మేడం. ఎవడ్రా నువ్వు? కత్తి తీయవే, కత్తి తీయరా. ఏ అరవకో, చెప్పేది నీకే. అరవకో, వచ్చావంటే పీక కోసేస్తాను. బండాపురా
రేయ్ బండి తీరా తీరా బండి. చెప్పడ్రా నువ్వు. మేమెవరో నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కాసేపట నువ్వే తెలుసుకుంటావు. జాగ్రత్త. రే డ్రైవర్ బండి తీరా తీరా బండి. మర్యాదగా నేను చెప్పే చోటికి డ్రైవర్ ని వెళ్ళమని చెప్పు. రే డ్రైవర్ తీరా బండి. ఏ తీమని చెప్తావు లేదా? ఏదంటే పీక తగ్గిపోద్ది. Lady professional killer. Am I right? Good. Me gurinchi chaala vinnanu. Chudalanipinchindi. Handiki. సరాసరి నా దగ్గరికి రప్పించుకున్నాను. నువ్వు నేత్ర నేత్ర దేవి. నన్ను చంపడానికి డబ్బులు తీసుకున్నది మీరే కదూ? పైసలు ఇస్తే నిన్నేంది, ఎవరినైనా చంపుతా. ఆహాహా, ఎవరినైనా చంపగలవేమో గాని, బట్ నాట్ నేత్రాదేవి. నీలాంటి వాళ్ళు నేత్రాదేవి నేడుని చూడ్డానికి కూడా భయపడతారు. భయపడాలి. నేను అందరి లెక్క భయపడేదాన్ని గాను. తెలుసులే, నీ వివరాలన్నీ తెలుసుకుని నేను ఇక్కడికి రప్పించాను. ఏమన్నావు? 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 భయపడి రక అనేవి కాదా? వెరీ, నా ఎదురుగా నిలబడి ఉన్న నీ మనసులో ఇప్పుడు ఎంత భయం చోటు చేసుకుందో నాకు తెలీదనుకున్నావా? నీకు చావంటే భయం.
ఆ భయాన్ని ధైర్యం అనే ముసుగుతో కప్పే ప్రయత్నం చేస్తున్నావు. నేనెలా కనిపెట్టానా అని చూస్తున్నావా? వెరీ సింపుల్. నువ్వు పీల్చే ఊపిరి శబ్దాన్ని బట్టి నీ ఉనికిని మాత్రమే కాదు నీ మనసులో ఉన్న భయాన్ని కూడా కనిపెట్టగలను. చూడు ఈశ్వరి, నేను నీలాగా చావుకి భయపడను. అలాగే నా దారికి అడ్డొస్తే నేను చావడానికైనా సిద్ధపడతాను, కానీ అడ్డొచ్చిన వాళ్ళని మాత్రం ప్రాణాలతో ఉంచను. నాకు రెండే తెలుసు. నా దారికి అడ్డొచ్చిన వాళ్ళని మొదటిసారి హెచ్చరించి పంపిస్తాను, రెండోసారి హెచ్చరింపు లేకుండానే భూస్థాపితం చేసేస్తాను. ఎవరికైనా వృత్తి ధర్మం అనేది ఉంటుంది. ఆఫ్ కోర్స్ నువ్వు తీసుకున్న డబ్బుకు గాను నీ ధర్మం నువ్వు పాటించాలని చూశావు, అది తప్పు కాదు. కాని నువ్వు ఎవరి ప్రాణాలు తీయాలనుకున్నావో నీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు అవసరం వచ్చిందమ్మా, వచ్చింది. ఎందుకంటే ఇంకోసారి నన్ను చంపే ప్రయత్నం చేసావనుకో, ఇప్పుడు చూసావుగా నీకే తెలియకుండా నేనిక్కడికి రప్పించగలిగాను. అలాగే నీ శరీరానికి తెలియకుండానే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేస్తాను. నీ భవిష్యత్ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. నీ భవిష్యత్ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. చూడో, నీ అడుగు నా వైపు పడినా, నీ కన్ను నాకేసి చూసినా, నిన్ను చేర్చాల్సిన చోటుకి చేర్చేస్తాను. జాగ్రత్త. ఇది నా ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇక వార్నింగ్లు ఉండవు. వాళ్ళు నేత్రాదేవి నీడని చూడటానికి కూడా భయపడతారు. ఇంకోసారి నన్ను చంపే ప్రయత్నం చేసావనుకో, ఇప్పుడు చూసావుగా నీకే తెలియకుండా నేను ఇక్కడికి రప్పించగలిగాను. అలాగే నీ శరీరానికి తెలియకుండానే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేస్తాను. నీ భవిష్యత్ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. రండ్రా.
ఒసే నేత్రదేవి, అనవసరంగా నాతో పెట్టుకున్నవే ఈశ్వరి పవర్ ఎందు నీకు తెలియదే, గందుకే గందుకే నాతో పెట్టుకున్నావు. నీకు నరకం అంటే ఎందు చూపిస్తానే, నీకు యముని నేనేనే. నా గురించి పూర్తిగా తెలియకుండా నా దారి కంటొచ్చినవే నన్ను తలదించుకునేలా చేస్తావా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఈ వైజాగ్ సిటీలో నా పేరు చెప్పడానికే భయపడతారే? అసలుంటుంది నన్ను పేరు పెట్టి పిలిచి నాకే వార్నింగ్ ఇస్తావా? ఈ జన్మలో కాదే ఏ జన్మలోనైనా నా పేరు ఎత్తడానికే భయపడాలి. చేస్తాను నా పేరు గుర్తుంచుకోవాలి. చేస్తా ఏ గడ్డం అమ్మా. ఏంటమ్మా? ఇదిగోరా. ఏంటండి కొట్టేసి డబ్బిస్తున్నారు? పదండి పవి, నా సెల్ రింగ్ అవుతుంది, కొంచెం తీసుకురా పవి. కాకి
అవే. ఫోన్ తీసుకురావండి. మీ వైఫ్ గాని వుడ్ బి గాని వెళ్ళడానికి వీల్లేదని గొడవ చేశారా? యు కెన్ గో బట్ ఐ కెనాట్ లెట్ యు గో. అజయ్ సార్ పంపించారు మేడం.